భాస్కర్ యోగి గారు, మీరు చూశారు ప్రపంచంలో ఈ దేశం ఆ దేశం అని లేదు, ఎక్కడ చూసినా కూడా ఈ మూమెంట్ని విశ్వవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మీ ప్రతిస్పందన చెప్పండి. రాముడు అందరి వాడు అనుకున్నాం కదా, అంతా రామమయం, జగమంతా రామమయం. ఎస్, కాబట్టి రాముడు పుట్టింది అయోధ్యలో కావచ్చు, ఆయన అత్తవారిల్లు నేపాలు, ఆయన అమ్మమ్మ గారిల్లు రాయ్పూర్ ఛత్తీస్గఢ్, ఆయన తిరిగిన నేలంతా మన తెలుగు నేల నుంచి తమిళం, కన్నడ, శ్రీలంక, శ్రీలంక వరకు ప్రయాణం చేశాడు. అక్కడ నుంచి మొత్తం ఆగ్నేయాసియా దేశాలన్నింటిలో రాముని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఇండోనేషియాలో 365 రోజులు వాళ్ళ అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి వాళ్ళ దేశంలో 365 రోజులు వాళ్ళ మొత్తం బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ అన్నీ కూడా రామాయణాన్ని ప్రసారం చేస్తున్నారు. వాళ్ళు రామ్లీల యక్షగానాలు ఆడుతూ ఉన్నారు. అవును, కాబట్టి ప్రపంచమంతా రాముడు ఉన్నాడు, కానీ ఈ ప్రభావం ఇవాళ టైం స్కేర్ వరకు చేరిందని మనం చెప్పవచ్చు. మన దేశంలో కూడా మీరు ఏ ఊర్లో చూసినా ఒక రాముడు, ఒక రామచంద్రయ్య, ఒక రాములు, రామ్నగర్, రామచంద్రాపూర్, రాఘవాపూర్, ఊర్ల పేర్లు, నగరాల పేర్లు, వీధుల పేర్లు, మనుషుల పేర్లు, తీర్థాల పేర్లు, క్షేత్రాల పేర్లు, అంతా ఆఖరికి పిల్లల్లో పాడుకునే పాటల్లో కూడా కోతులు పుట్టింది ఎందుకురా, కొమ్మలు విరిచేయట ఎందుకురా, కొమ్మలు విరిచేది ఎందుకురా, వారధి గట్టేట ఎందుకురా, వారధి గట్టేది ఎందుకురా, లంకకు వెళ్ళేట ఎందుకురా, లంకకు వెళ్ళేది ఎందుకురా, సీతను చూచేట ఎందుకురా, సీతను చూచేది ఎందుకురా, రావణు చంపేట ఎందుకురా, రావణు చంపేది ఎందుకురా, సీతను తెచ్చేట ఎందుకురా, సీతను తెచ్చేది ఎందుకురా, మన రాములకి ఇచ్చేట ఎందుకురా. పిల్లలు వాడుకునే పాటల్లో కూడా ఈ దేశంలో రామాయణం ఉంది. ఇది రాముని యొక్క గొప్పతనం. చాలా బాగుందండి మీరు చెప్పింది.